అండే మా వీడియో వచ్చింది కొంచెం చూసి పెట్టండి, ఓ లైక్ కొట్టండి, షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. దీనికి ఎన్నిసార్లు చెప్పానో బట్టలు పిండాక దులిపే సారేమని, వింటదా? ఎందు ఇప్పుడు ఈ ముంతతో మడతలు ఎప్పుడు పోతాయో ఏటో. అంతలా ముంతతో తిప్పలు పడే బదులు ఇస్త్రీ పెట్టితో చేసుకోవచ్చుగా. ఇస్త్రీ పెట్టేమో ఫ్రీగా పనిచేస్తుంది, ఏంటి బట్టకో యూనిట్ కాలిపోద్ది. ఏమీ తెలీదు, ఊపుకుంటూ వచ్చేస్తో మీడియాలో ఐడియాలు ఇవ్వడానికి. అసలుకి ఈ సంవత్సరం నా ఆదాయం 2,12 అని ఉంది. ఈ టైంలో అదుపు చేయకుండా అనవసరానికి ఖర్చులన్నీ పెడితే 1.5 ఊడుద్ది, మన ఫ్యామిలీ రోడ్డు పడుద్ది. ఎప్పుడూ అపశకునం మాటలే, ఒక్క మంచి మాట కూడా రాదు మీ నోట్లోంచి. ఆ మంచి మాట వస్తే మాత్రం మన జీవితాలు ఏమైనా మారిపోతాయి. ఈ మాయదారి జలబోటే వర్షంలో తడితే చాలు ఫ్రీగా వచ్చేస్తుంది. కానీ దీని టాబ్లెట్లు మాత్రం డబ్బులెట్టు కొనుక్కోవాలి. కరెంట్ బిల్ అండి. ఇదొకటే. ఏంటయ్యా వారం లేటుగా వచ్చు అంటే కొంచెం కొత్తగా పెళ్ళాను సార్, మా ఆవిడతో కలిసి హనీమూన్కి వెళ్ళాను. ఆహా, మేము మాత్రం టైంకి కట్టకపోతే ఫైన్ లేస్తారు, ఫీజులు పట్టుకెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రం మిల్లు లేటుకు పట్టుకురావచ్చు. ఇదే న్యాయం అందాజీ. ఈ ఒక్కసారికి ఇలా అయ్యింది వకీల్ సార్, క్షమించండి. ఓ తెగ వాదించేస్తున్నారు. సర్లే, ఎందుకు బిల్ ఎంత వచ్చింది? 98 రూపాయలు అండి. 98 రూపాయలా? యూ మీన్ 98 రూపీస్? ఎందుకండి బాబు అంత షాక్ అవుతున్నారు? ఈ కాలనీ మొత్తానికి మీరే తక్కువ బిల్లు. ఇంకా మీ బిల్లు ప్రింట్అవుట్కే మాకు ఎక్కువ కరెంట్ కాలింది. నేను షాక్ అయింది అందుకు కాదు, కిందటి నెల మీద ఈ నెల 2 రూపాయలు ఎక్కువ వచ్చింది. అయ్యి బాబు, 2 రూపాయలే? మహానుభావులు సార్ మీరు. సరే సర్లే, బిల్ ఇచ్చాక బయలుదేరు. ఈ నెల కరెంటు బిల్ 2 రూపాయలు ఎక్కువ ఎందుకు వచ్చింది అబ్బా? నిన్ను వెనక నుండే కాదురా, ఏ పక్క నుండైనా తన్నచ్చు. ఓ పక్కన ట్యాంక్ నిండిపోయి నీళ్లు కారిపోతుంటే పట్టించుకోకుండా టీవీ ఎట్టుకుని ఫోన్ చూసుకుంటావా? నీ వల్లే కదరా ఇంట్లో ఇంత కరెంటు కాలేది. ఈ నెల కరెంటు బిల్లు 2 రూపాయలు, 2 రూపాయలు ఎక్కువ వచ్చింది తెలుసా? ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలే కదండి, దానికి ఎందుకు ఇలా రంగులే హెత్తరు? ఏంట్రా ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలా? 2 రూపాయలు అంటే 2 రూపాయలే కాదురా, 4 రూపాయలు, 8 పావలాలు, 20 10 పైసలు, 45 పైసలు, 201 పైసలు. ఆఫ్టర్ ఆల్ కాదురా, ఆఫ్టర్ ఆల్ కాదు. అయినా నీకేం తెలుసురా, తేరగా తెత్తంటే దొప్పి తింటున్నావు కదా, అది ఫుడ్ కాదురా, మీ నాన్న బ్లడ్. పైసా కూడా పనికిరావు, పనికి మళ్ళీ యాదవ. ఇప్పుడు నేనేం చేశానని? కొట్రా కొట్టు, ఆగిపోయావే. లక్ష్మి, నీ కొడుకు నా మీద చెయ్యితే అంత పెద్దోడు అయిపోయాడు, చూసావా? చూడలేదండి. మీ అమ్మ చూడలేదంట్రా, దా మళ్ళీ ఎత్తు. ఛీ, ఏ తప్పు చేయపోయినా ఇప్పుడు నన్నే తిడతారు. ఇక్కడ నాకు ప్రశాంతత లేకుండా పోతుంది, ఇల్లే నరకంలో ఉంది, నేను బయటికి పోతా. పోరా పో, చెరువు మీద కోప్పడితే ఎండేది నీ ముడ్డే. ఏంటండి వాడిని అలా పంపించేశారు? నువ్వు నోరుమి, ఎక్కువ మాట్లాడితే నిన్ను పంపించేస్తాను. పైసాకు పనికిరాడు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏంటి లక్ష్మి, కడప దగ్గర ఏం చేస్తున్నావు? పొద్దుపోయినా మన మనోగాడు ఇంకా ఇంటికి రాలేదండి, కొంచెం కంగారుగా ఉంది. ఆడెక్కడికి వెళ్తాడులేవే, ఏ ముక్కుగాడి దగ్గర గోరగాడి దగ్గర పడుకొని ఉంటాడు, పొద్దున కల్లా వచ్చేస్తాడులే. పద నువ్వు పడుకో. ఏంటి లక్ష్మి నీ గోళ? మన మనుగడ ఇంకా ఇంటికి రాలేదండి. ఇంకా ఇంటికి రాలేదా? అవునండి, నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు కంగారు పడకు, నేను కనుక్కుంటా. హలో ముక్కు, మనుగడ నీ దగ్గరకు వచ్చాడా? లేదు మాయ్యా. పోనీ ఎక్కడికైనా వెళ్తానని చెప్పాడా? అసలు నిన్నటి నుంచి ఏం లేదులే, ఆడేమన్నా నీ కాంటాక్ట్ లో వస్తే నాకు ఫోన్ చేయి. హలో పూజ, నిన్న ఎప్పుడో నెంబర్ ఎత్తే ఇప్పుడే చేసేది. రే, నేను పూజని కాదురా, పీజేని. సారీ అంకుల్, చెప్పండి. మనోగడ నీ దగ్గరకు వచ్చాడా? లేదంకుల్, రాలేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదులే, ఆడేమైనా వస్తే నాకు చెప్పు. ఏమైందండి, ఏమైనా తెలిసిందా? ఈడు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదంటే. అయ్యో, ఒక్కగాను కొడుకు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, నిన్ననగా వెళ్ళాడు, జాడే లేదు, ఏమైనా తిన్నాడో లేదో. లక్ష్మి నువ్వు ఆడకే, నేను వెళ్ళి ఎదుగుతానుగా. పంకజం, మా మనుగడ ఏమైనా చూసావా? లేదు జగ్గు. సరే,
కనిపించిందా? మనుగడు కనిపించాడా? లేదే, కనిపించలేదు. అయ్యో భగవంతుడా, నువ్వెందుకు ఏడుస్తావు? ఏడాల్సింది నేను. నేను ఈ నోటుతో అండి అనరాని మాటలు అన్నాను, అందుకే ఆడు ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ పాపిష్టి కళ్ళకి ఖర్చు కనిపించింది కాని కొడుకు కనిపించలేదే. తప్పంతా నాదే లక్ష్మి. అయ్యో మీరే ఇలా అయిపోతే ఇంక మేమేమైపోవాలండి? నీకు విషయం తెలీదా? నాకెలా తెలుస్తుందిరా? నన్ను ఆరెంజ్ రీరిలీజ్ కి స్టేటస్ పెడితే చరణ్ చూసి భద్రే పార్టీకి ఇంటికి రమ్మన్నాడు. రాత్రంతా ఎంజాయ్ చేసి ఇప్పుడే వస్తున్నాను. ఇంతకీ ఏమైంది? మనం మనుగడ కనిపించట్లేదే. నిన్న నేను తిట్టానని ఎక్కడికో పారిపోయాడు. ఆడెక్కడికి పారిపోతాడురా? పిల్ల పిక చూడు. మొత్తం ఎత్తుకని పోయామమ్మా, ఎక్కడ కనిపించలేదు. ఆడి బద్దకానికి బయటకి వెళ్ళి బతికే సీన్ లేదు కాని మీరు తప్పుకోండి, నేను కనిపెడతాను. నా ముక్కుకి పని చెప్పే టైం వచ్చింది. స్లిఫింగ్ మోడ్ యాక్టివేటెడ్. ఏంటిది ఫ్రిడ్జ్ దగ్గర ఆగింది? ఇటు ఫ్రిడ్జ్ లోనే ఉన్నాడా? ఇల్లంతా వెతికానన్నావు కదే. ఇల్లంతా వెతికాను కానీ ఫ్రిడ్జ్ వెతకలేదండి. రే ఏప్రా చదవా, నువ్వు ఇల్లు వదిలేసి పారిపోయావు అనుకున్నాను, ఫ్రిడ్జ్ లో దాక్కున్నావా? పారిపోవడం ఏంటి దాక్కోవడం ఏంటి నాన్నగారు, రాత్రి ఒక్కపోతుందని ఫ్రిడ్జ్ లో వచ్చి పడుకున్నా. అవునా, నిన్న నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అన్నావని నిజంగానే వెళ్ళిపోయావు అనుకున్నా. అయితే ఇప్పుడు వెళ్ళలేదని ఫీల్ అవుతున్నావా? రామరామ నేనెందుకు అవుతానరా? సరే సర్లే, అయింది ఏదో అయిపోయింది, ఇంకెప్పుడు ఎలా చేయకు. ఆడ అలా చేయకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. ఏంటి? ఫ్రిడ్జ్ అమ్మేయాలా? ఏసీ కొనాలి. ఏసీ కొనాలా? దానికి దీనికి లింక్ ఏంటే? ఆ ఏసీ లేకే కదా పక్కమే పడుకోవాల్సిన వాడు ఒక్క బస్ ఫ్రిడ్జ్ లో దూరింది. తొక్కలే, దానికి ఏసీ కొనేస్తారా? ఒరే జగన్నాథ్, ఈ ఎండకు నేను కూడా బాగా టాన్ అయిపోతున్నానరా, చిల్ అవ్వడానికి ఇంట్లో ఏసీ ఉంటే బెటర్. ఏసీ కొంటే ఇల్లు చిల్లు అవుతుంది లేదో తెలియదు కానీ నా జేబీకి మాత్రం చిల్లు పడుతుంది. ఆ చిల్లు నేను దారం పెట్టి కుట్టేస్తాను కానీ ఏసీ కొనండి. అవును కొనాల్సిందే. ఇప్పటికీ ఏసీ కొనకపోతే ఆడియన్స్ లో బ్యాట్ అయిపోతారా? ఇంక నీ ఇష్టం. సరే ఇప్పటికిప్పుడు కొత్త వేసి అంటే 30-40 వేలు ఎగిరిపోద్ది. సింపుల్ గా సెకండ్ హ్యాండ్ లో కొనేసి బ్లీచింగ్ పౌడర్ వేసి రుద్దేశావంటే కొత్త ఏసీలా తలతల్లా ఆడిపోద్ది. అప్పుడు అది ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అనే విషయాన్ని లక్ష్మీ కాదు కదా అమ్మిన షాప్ వాడు కూడా కనిపెట్టలేడు. హలో, ఒరే సూర్యబాబు. పూర్తి పేరుతో పెళ్ళాను నేను, నీ స్కూల్ టీచర్ ని కాదురా, స్కూల్ మేట్ ని పిసినగుట్ట జగన్నాథాన్ని. ఒరే జగన్నాథ నువ్వే, ఎలా ఉన్నారు బాబు? చాలా రోజులైంది కదరా నీ గొంతునే, అందుకే గుర్తుపట్టలేదు. ఫీలింగ్ అట్ట అయిపోకే. నేనేం ఫీల్ అవ్వట్లేదురా బాబు, ఇంతకీ ఎలా ఉన్నావు? మనకేటా సూపర్. అవును రే, నువ్వు నా వాట్సాప్ స్టేటస్లకే రెప్పలేవు, అలాంటి సడన్ గా అవుట్ గోయింగ్ కాల్ చేస్తావు, ఏటి సడన్ గా గాలి యాసిడ్ మళ్ళింది? ఇంట్లో గాలి లేక మళ్ళీందిరా, మా ఆవిడ ఏసీ కొనమని ఒకటే పేచీ పెడుతుంది. నీది ఎలాగో సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ షాపే కదా, నాకు తక్కువలో ఏదైనా ఏసీ సెట్ చేస్తావని. అడగ్గానే సెట్ చేయడానికి ఇదేం లస్సీ ఏటి, ఏసీ ఎంతకీ బడ్జెట్ అంత? బడ్జెట్ ఏం లేదురా, నువ్వే మంచి చేసి తక్కువలో సెట్ చేయి, నీకు నెల నెల వాయిదాలు కట్టేస్తాను. లక్ష్మి సెట్ చేస్తా, ఏసీని సెట్ చేస్తా, ఇంక నువ్వు ఏసీని వేసుకోవడమే లేట్, సాయంత్రం కల్లా వచ్చేస్తుందే బాబు, ఇంక నవ్వు. ఈ ఆడవాళ్ళకి అడిగింది తెచ్చేస్తే చాలు, ఇంక వాళ్ళ ఆనందాలకి హద్దులే ఉండవు. రండి ఆన్ చేద్దాం. ఆగండి ఆగండి, కొత్త ఏసీ కొని పూజ చేసి పసుపు రాయకుండా ఆన్ చేస్తారా? ఆ రిమోట్ ఇలా ఇవ్వండి.
కొత్త ఏసీ అంత సంబరపడిపోతుంది పిచ్చిది. సెకండ్ హ్యాండ్ ఏసీ అని తెలిస్తే ఏమైపోతో ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు, ఒక స్క్రూ డ్రైవర్ తెస్తాను, ఏసీ మొత్తం ఇప్పేసి లోపల పాటలన్నీ పీకి అట్లకి కూడా బొట్లెట్టు. లేకపోతే ఏంటి నువ్వు ఏదో చాదస్తావు అట్లేవు. నాన్నగారు నాన్నగారు నేను ఫస్ట్ ఆన్ చేస్తానండి. నువ్వు ఆన్ చేస్తే అది ఆన్ అవుతరా? ఈ ప్రపంచం నుంచి అది బ్యాన్ అయిపోతుంది. నేనేం కొన్నా ఫస్ట్ ఆన్ చేయాల్సింది నేనే. అబ్బా చలిగాలులు భలే వస్తున్నాయండి. ఏసీ నుంచి చలిగాలులు వస్తాయి, వడగాలు రావు. నువ్వు అలా నోరెల్ల పెట్టి ఏసీ ముందు ఇష్టి బొమ్మలా నించోకు, వెళ్ళి డోర్లయ్యి, ఏసీ బయటికి వెళ్ళిపోతుంది. రే 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 రే, పాత నోకే ఫోన్ లో చాటింగ్ చేస్తున్న టీటర్ అలా నొక్కేస్తున్నావు, అది ఏసీ రిమోట్, మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అబ్బా ఏసీ పెంచుతున్నానండి. పెంచుతున్నానని చెప్పి తగ్గిస్తున్నావేట్రా ఇలాగి? నాన్నగారు ఇది ఏసీ అండి, తగ్గించడం అంటే పెంచడం. 16లో పెడితే కూల్గా ఉంటది, 24లో పెడితే కరెంట్ బిల్లు కలిసి వస్తుందని మా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు నా పక్కన నించోకుండా వెళ్ళి పక్కేసుకో. ఛీ, 24లో పెట్టుకోవడానికి ఎందుకు ఇంక ఏసీ కొన్నాం? నాన్నగారు ఏంటి? ఏసీ స్వింగ్ లో పెట్టండి, గాలంతా పైకి వెళ్ళిపోతుంది, నాకేం తగలట్లేదు. స్వింగ్ లో పెట్టాలా? పెరట్లో బొంగు కర్రతో కొట్టానంటే వెళ్ళి రింగ్ రోడ్ లో పడతావు, మూసుకొని పడుక. 2 minutes later. నాన్నగారు ఏంటండి ఏసీ కట్టేశారు? రూమ్ కూలెక్కిపోయింది కదా, చాలే. ఏసీ 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే కట్టేస్తారేటండి. మరి 2 నిమిషాలు కాక తెల్లారులు అత్త కూర్చోలేటి. తెల్లారులు కాకపోయినా ఒక అరగంట అయినా ఉంచండి. 6 నిమిషం కూడా ఉంచను పడుక. డాడ్ గాడ్జిల్లా అలా గొరక పెడుతున్నాడంటే గాఢ నిద్రలోకి జారుకున్నట్టే. సైలెంట్ గా రిమోట్ నొక్కేసి ఏసీ వేసేద్దాం. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. Few moments later. ఏంటి చలేసేస్తుంది? ఏసీ ఆన్ చేస్తుందేంటి? ఇందాక కట్టేశాను కదా. ఎదవి ఏసీ ఉంటాడు. ఏంటి నాన్నగారు? ఏసీ కట్టేస్తే రిమోట్ కొట్టేసి ఆన్ చేసావు, ఓకే. మరి ఎందుకురా ఉళ్ళంతా దొప్పడి కప్పేసుకున్నావు? అంత చలేస్తుంటే ఏసీ ఆపేయచ్చుగా. ఏసీ చలిలో దొప్పడ ముసుకేసుకుని పడుకుంటే ఆ కిక్కే వేరు నాన్నగారు. ఆహా, అయితే ఇప్పుడు నా కిక్కు చూద్దు. ఈ టైంలో ఎవడు కిటికీ కొడుతున్నాడు? ఏంటి ఇంత అర్ధరాత్రి కొరివి దయ్యంలాగా? కొరివి కాదు జగ్గు, అరువు. కొత్తగా ఏసీ కొన్నట్టున్నారుగా, కొంచెం మీ కిటికీలు ఓపెన్ చేస్తే ఆ చల్లగాలి మా కిటికీలోంచి కూడా వస్తది. వామ్మో, పప్పులు ఉప్పులే కాదు గాలిని కూడా అరవడడానికి వచ్చావా? పప్పులు ఉప్పులు అంటే డబ్బులు పెట్టి కొనాలి, గాలి అంటే ఫ్రీగా ఇవ్వచ్చుగా. ఆహా, అయితే మా కరెంటు బిల్లు కట్టచ్చుగా. నేనెందుకు కడతానమ్మా? మరి నేనెందుకు ఇస్తానమ్మా? లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్తూ ఆ ఏసీ రిమోట్ ఎందుకండి? నేను లేని టైం చూసి అమ్మ కొడుకులు ఇద్దరు ఏసీ వేసుకుని ఫుల్గా ఇంట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? మీ పప్పులు ఈ పీజే దగ్గర ఉడకో, మళ్ళీ సాయంత్రం నేను వచ్చేదాకా నో ఏసీ. ఏంటో ఈయన. అమ్మా ఎందుకే ఫీలింగ్ అయిపోతావు? రిమోట్ లేకపోతే మన ఫోన్ నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు తెలుసా? ఫోన్ లోంచా? అదేలారా, టెక్నాలజీ అంటారు దీన్ని. నువ్వు పెద్ద చదువుకోలేదు కదా, నీకు తెలియదులే. ఇప్పుడు చూడు చూపిస్తాను. అబ్బా భలే చేసావురా, తెలివైనోడువే. మరి ఏమనుకుంటున్నావు, ఫ్యూచర్ లో నీ కొడుకు పెద్ద మెడికల్ ఇంజనీర్ అయిపోతాడు. అయిపోతావురా, అయిపోతావు. డాడ్ ఇంట్లో లేకపోతే ఇక ఇంటికి మనమే గాడ్, ఇంకా మనల్ని ఎవడు రాపేది. ఆ స్వింగ్ ఇక్కడ కింగ్, ఆ స్వింగ్ ఇక్కడ కింగ్, ఆ స్వింగ్ ఇక్కడ కింగ్, ఆ స్వింగ్ ఇక్కడ కింగ్. అమ్మో నాన్నగారు వచ్చినట్టున్నారు, ఆ పెద్ద. According to the Newton's third law, every action has an equal, prequel, sequel, reaction. Enjoy, panic. ఇల్లంతా ఏంటి ఎంత చల్లగా ఉంది. ఎరా మను, నువ్వు మళ్ళీ ఏసీ వేసావా? అయ్యో నాన్నగారు ఏంటండి అలా అంటారు, మీరు వద్దన్నాక నేనెందుకు వేస్తాను, అయినా రిమోట్ మీరు ఆఫీస్ పట్టుకెళ్ళిపోయారుగా. అవును కదా, రాత్రి ఏసీ ఇప్పుడు దాకా కాసిందంటే మంచి ఏసీ పంపించాడు మన సూర్యుడు. The next day. లక్ష్మి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. అబ్బా ఇంకో 2 నెలలు ఏసీలో కూర్చుని ఇలాగే చిల్లయ్యామంటే తెల్లగా అయిపోవచ్చు.
అమ్మో నాన్నగారు. అబ్బా ఏమైందండి కంగారులో, ఏసీ రిమోట్ ఆఫీస్ లో మర్చిపోయి వచ్చేసానే. ఇవాళ మనం ఏసీ వేసుకోవడం అవ్వదు. ఎందుకు అవ్వదండి, మన మనోగడు రోజు ఫోన్ తో ఆన్ చేస్తున్నాడుగా. మనోగాడు ఏసీ ఫోన్ తో ఆన్ చేస్తున్నాడా? అవునండి, మీరు ఆఫీస్ కి రిమోట్ పట్టుకెళ్ళిపోగానే రోజు వాడు ఫోన్ తో ఆన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పొద్దే, మళ్ళీ మీ బండి సౌండ్ వినబడగానే కట్టేస్తాం, అది వేరే విషయం అనుకోండి. ఆహా, మీరు వాడిని ఎప్పుడు తెలివి తక్కువడు తెలివి తక్కువడు అంటారు, కానీ అంత తెలివైన పని చేశాడు చూసారా? మీరు అలాగే చూస్తూ ఉండండి, వాడు ఏదో రోజు పెద్ద మెడికల్ ఇంజనీర్ అయిపోతాడు. అయిపోతాడు, ఇంతకీ అక్కడే మెడికల్ ఇంజనీర్. ఒరే నానా, అలా గోడ వెనకాల చూస్తూ సిగ్గుపడదావేంట్రా, బయటికి రా. నీ అమాయకత్వంతో నన్ను నిలువునా ముంచేసావు కదా మమ్మీ. నాన్నగారు వద్దండి, ప్లీజ్ అండి. ఏంట్రా ప్లీజ్, నీ జాయింట్లు లూజ్ అయిపోతాయి ఇప్పుడు. సార్ కరెంట్ బిల్. కరెక్ట్ టైం వచ్చాడు. ఎంత వచ్చిందమ్మా? కాలనీలో మీద రికార్డు 9999 రూపాయలు మాత్రమే సార్. 999 ఫ్యాన్సీ నంబర్, సూపర్ ఉంది, కట్టేయండి. ఏంట్రా కట్టేది, నువ్వెంత కోతెదవ్వని తెలిసిన తర్వాత కూడా ఏసీ పెట్టించాను చూడు. నా బెల్ట్ ఇచ్చుకుని కొట్టుకోవాలరా.